చందుర్తి మండలంలో ఒక్కో రోజే 5 కరోనా కేసులు నమోదు కావడంతో చుట్టుపక్క గ్రామాల్లో కరోనా కలకలం రేపుతుంది. చందుర్తి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం 37 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా 6 పాజిటివ్ వచ్చినట్లు డాక్టర్ మసూద్ అహ్మద్ తెలిపారు. చందుర్తి మండల కేంద్రంలో ఆర్ఎంపీ డాక్టర్కు కరోనా పాజిటివ్ రాగా చందుర్తి తహసీల్దార్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్గా విధులు నిర్వహిస్తున్న ఓ యువకుడికి కూడా కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. అలాగే రామన్నపేటలో ఇద్దరికి, జోగాపూర్లో ఒకరికి, రుద్రంగి మండల కేంద్రానికి చెందిన మరో వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ చేశారు. తహసీల్దార్ కార్యాలయంలో కరోనా పాజిటివ్ రావడంతో ఈ విషయం తెలుసుకున్న ఎంఆర్ఓ నరేష్ కార్యాలయంలో సోడియం హైపోక్లోరైడ్ ద్రవాన్ని పిచికారీ చేయించారు. బుధవారం ఆరోగ్య కేంద్రంలో ఎంఆర్ఓ నరేష్కు జడ్పీటీసీ నాగం కుమార్ మరియు ఎంపీటీసీలు సర్పంచ్లకు సిబ్బందికి కరోనా టెస్టులు నిర్వహించగా నెగిటివ్ రిపోర్ట్ వచ్చినట్లు తెలిపారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారిని హోమ్ ఐసోలేషన్కు తరలించారు. ఈ సందర్భంగా డాక్టర్ మసూద్ అహ్మద్ మాట్లాడుతూ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు ధరిస్తూ భౌతిక దూరం పాటించాలని కోరారు. ఎవరైనా జ్వరంతో బాధపడుతూ కరోనా లక్షణాలు ఉంటే వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని అన్నారు. ఆరోగ్య హాస్పిటల్లో చందుర్తి మండలం చెందినటువంటి ఆసుపత్రిలో గత కొన్ని రోజులుగా మనల్ని కరోనా అనే వ్యాధి ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా మన మండలానికి కూడా చొరబడిన సందర్భంలో ప్రజలందరూ మండలానికి చెందినటువంటి అందరూ ప్రజలందరూ బాగుండాలి. మీరందరూ ఎట్టి పరిస్థితిలో ఇలాంటి ఒత్తిడి ఉండకుండా శుభవార్త నాకు నెగిటివ్గా వచ్చిందని చెప్పి ఇప్పుడే మెసేజ్ రూపంలో మనకు చూపించారు. నెగిటివ్గా వచ్చింది. ఆ దేవుడి దయ వల్ల మేమందరం మనందరం మండల ప్రజలందరూ చల్లగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి ప్రజలందరినీ దయచేసి మీకు ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే దగ్గడమో తుమ్మ. నమస్కారం, నేను మీ వైద్యాధికారి డాక్టర్ మసూద్ అహ్మద్. ఈరోజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చందుర్తిలో 37 మందికి కరోనా పరీక్షలు నిర్వహించడం జరిగింది. దీనిలో 6 పాజిటివ్గాను 31 మందికి నెగిటివ్గాను నిర్ధారణ చేయడం జరిగింది. ఈ 6 మందిలో ఇద్దరు చందుర్తి నుంచి, ఇద్దరు రామన్నపేట నుంచి, ఒకరు జోగాపూర్ నుంచి, మరొకరు రుద్రంగి నుంచి ఉన్నారు. వీళ్ళందరినీ కూడా 17 క్వారంటైన్, హోమ్ క్వారంటైన్ చేయడం పడితే ఖచ్చితంగా మీ గ్రామంలో ఉన్నటువంటి ఆశా కార్యకర్తని కానీ ఏఎన్ఎంని కానీ వెంటనే సంప్రదించవలసిందిగా కోరుతున్నాము. గత 2-3 నెలల నుంచి చెప్తున్నాము, మళ్ళీ మరొకసారి చెప్తున్నాను, ఖచ్చితంగా అవసరం ఉంటేనే బయటికి రండి. ఓవర్ క్రౌడింగ్గా ఎక్కడ కూడా ఉండకండి. మాస్కులను ధరించండి, భౌతిక దూరాన్ని పాటించండి, మరియు చేతుల్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా కడుక్కోండి. చెప్పిన జాగ్రత్తలన్నీ పాటిస్తూ ఆరోగ్యంగా ఉండండి. ధన్యవాదాలు.